దృశ్యశాస్త్రంలోని విపదనాలు యూనిట్లో వర్ణ విపదనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో క్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. ముందుగా ఒక పట్టకం తీసుకుంటే, పట్టకం అంటే మీకు తెలుసు 360 డిగ్రీల కోణాలు ఉంటాయి, మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఒక సమబాహు త్రిభుజం లాగా పైనుంచి మనకు కనపడుతుంది. ఒక తెల్లని కాంతి పట్టకంపై పతనమైనప్పుడు అది విక్షేపణం చెందుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఒకవేళ పట్టకం గనక లేకపోతే ఆ తెల్లని కాంతి తిన్నగా వెళ్ళిపోతుంది. కానీ పట్టకం ఉండడం వలన తెల్లని కాంతి అనేక రంగులుగా విడిపోతుంది. అలా విడిపోయిన రంగులన్నీ వక్రీభవనం చెంది వేరు వేరు చోట్ల ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. వీటినే విబ్జార్ అని అంటారు. ఊదా, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఎరుపు రంగుల ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. అంటే ఒక తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుంది అన్నమాట. దీనినే విక్షేపణం అని అంటారు. పటంలో గమనిస్తే ఊదా రంగుకు సంబంధించిన విచలనం ఎరుపు రంగు కన్నా చాలా ఎక్కువ అని తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో సూత్రం ప్రకారం తెలుసుకుందాం. అసలు వర్ణ విపదనం అనగా తెల్లని కాంతిచే దీపనం చేయబడిన వస్తువుకి విభిన్న వర్ణాల ప్రతిబింబాలు ఏర్పడితే దాన్ని వర్ణ విపదనం అని అంటారు. పటకంలో ఉన్నట్లు కటకంలో కూడా విక్షేపణం జరుగుతుంది. ఉదాహరణకు ఒక కుంభాకార కటకం తీసుకున్నట్లయితే అది అనేక చిన్న చిన్న పట్టకాలతో తయారైనట్లు కనపడుతుంది. ఇది మనం యానిమేషన్లో చూడవచ్చును. ఇప్పుడు ఏదో ఒక పట్టకం తీసుకుందాం. ఉదాహరణకు పై పట్టకంపై అనంతం నుండి బిందు వస్తువు నుండి తెల్లని కాంతి పతనం అయ్యింది అని అనుకుందాం. ఒకవేళ కటకం లేనట్లయితే అది తిన్నగా వెళ్ళిపోతుంది. కటకం ఉండడం వల్ల తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుంది. ఎందుకంటే Δ=HF implies Δ ∝1f అని రాసుకోవచ్చును. ఇక్కడ ఎఫ్ అనేది కటకం యొక్క నాభ్యంతరం. మళ్ళీ μ ∝1λ అని కూడా రాసుకోవచ్చును. లాంబ్డా అనేది కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం. మ్యూ అనేది యానకం యొక్క వక్రీభవన గుణకం. లెన్స్ మేకర్ సూత్రం నుండి మనం 1f μ-1 × 1/r1 − 1/r2 అని కటకంకు రాసుకోవచ్చును. ముందుగా అనుకున్న సమీకరణాలను బట్టి 1f ∝μ అని రాసుకోవచ్చును. ఈ పై సమీకరణాలను బట్టి Δ ∝1λ అని రాసుకోవచ్చును. కాబట్టి ఊదా రంగు కన్నా ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యం ఎక్కువ కావున ఊదా రంగుకు ఎరుపు రంగు కన్నా విచలనం ఎక్కువగా ఉంటుంది. కావున పట్టకంలో కూడా ఇలానే జరుగుతుంది. కావున ఊదా రంగుకు సంబంధించిన ప్రతిబింబం ఎఫ్ఈ వద్ద ఏర్పడుతుంది. దీని విచలనం అనేది Δ₀ అని అంటారు. ఎరుపు రంగుకు సంబంధించిన ప్రతిబింబం ఎఫ్ఆర్ వద్ద ఏర్పడుతుంది. దీని విచలనం అనేది Δ₁ అని అంటారు. ఈ ప్రతిబింబాలు ప్రధాన అక్షం మీద ఏర్పడతాయి. మిగతా రంగులకు సంబంధించిన ప్రతిబింబాలు ఊదా రంగుకు ఎరుపు రంగుకు మధ్యలో ఏర్పడతాయి. ఎఫ్ఈ కన్నా ఎఫ్ఆర్ అనేది ఎక్కువ అని తెలుస్తుంది. కావున కుంభాకార కటకానికి వర్ణ విపదనం ధనాత్మకంగా ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్య సూత్రం ప్రకారం λ₀ <λ₀ R implies Δ₀ <Δ₀ R అవుతుంది. అదేవిధంగా ఒక పుటాకార కటకం తీసుకున్నప్పుడు తెల్లని కాంతికి సంబంధించిన బిందు వస్తువు దానిపై పతనమైనప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. ఒకవేళ కటకం లేకపోతే తిన్నగా వెళ్ళిపోతుంది, కానీ ఉండడం వల్ల విక్షేపణం చెందుతాయి. ఊదా రంగుకు సంబంధించిన కాంతి కిరణం మరియు దాని విచలనం Δ₀
ఎరుపు రంగు సంబంధించిన కాంతి కిరణం మరియు దాని విచలనం డెల్టా ఆర్ ఏర్పడతాయి. ఈ కాంతి కిరణాలను వెనక్కు పొడిగిస్తే ప్రధాన అక్షం మీద ఎఫ్ఈ వద్ద ఎఫ్ఆర్ వద్ద ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. మిగతా రంగులకు సంబంధించిన ప్రతిబింబాలు ఎరుపు మరియు ఊదా రంగుల మధ్య ఏర్పడతాయి. ఇక్కడ వర్ణ విపదనం డిఎఫ్ ఈజీక్వల్ టు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్ఈ అనేది రుణాత్మకంగా ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఆర్ కన్నా ఎఫ్ఈ ఎక్కువగా ఉంది. ఇది పటంలో మనం గమనించవచ్చును. తెల్లని కాంతికి సంబంధించిన బిందు వస్తువు అనంతంలో ఉన్నా లేక ప్రధాన అక్షం పైన ఉన్నా వర్ణ విపదనం అనేది జరుగుతుంది. ఈ క్రింది యానిమేషన్లో ఇది మనం చూడవచ్చును. కుంభాకార కటకంకి యానిమేషన్ అక్షంపై ఉండే డిఎఫ్ అనగా వర్ణ విపదనాన్ని అనుదైర్ఘ్య వర్ణ విపదనం అని అంటారు. ఒక బిందు వస్తువుకే కాదు వర్ణ విపదనం జరిగేది, రేఖీయ వస్తువు కూడా వర్ణ విపదనం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక కుంభాకార కటకంను తీసుకొని దాని గుండా ప్రధాన అక్షం వెళ్తుంది అని అనుకుందాం. ప్రధాన అక్షం మీద ఏబి అనే రేఖీయ వస్తువు పటంలో చూపినట్లు ఉంది అని అనుకుందాం. ఇది ఒక తెల్లని కాంతి వస్తువు అనుకుందాం. ఏ బిందువు నుండి ఒక కాంతి కిరణం ప్రధాన అక్షం వెంబడి ప్రయాణిస్తుంది. ఇది ఎక్కడా వక్రీభవనం చెందదు. కిరణం ప్రధాన అక్షం గుండా వెళ్ళిన కాంతి కిరణం విచలనానికి లోను కాదు. బి నుండి వెళ్ళిన కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తూ కటకం క్రింద అంచుపైన పతనం అవుతుంది. కటకం లేకపోతే ఆ కిరణం తిన్నగా వెళ్ళిపోతుంది. కానీ కటకం ఉండడం వల్ల ఊదా రంగు కాంతి కిరణంగాను ఎరుపు రంగు కాంతి కిరణంగాను విచలనం చెందుతుంది. అదేవిధంగా బి నుండి వెళ్ళిన మరొక కాంతి కిరణం కటకం పైన అంచు వద్ద పతనం అవుతుంది. కటకం లేకపోతే ఆ కిరణం తిన్నగా వెళ్ళిపోతుంది. కానీ కటకం ఉండడం వల్ల ఊదా రంగు కాంతి కిరణంగాను ఎరుపు రంగు కాంతి కిరణంగాను విచలనం చెందుతాయి. ఊదా రంగులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ప్రధాన అక్షం నుండి ఏవి బీవి అనే ఊదా రంగు రేఖీయ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎరుపు రంగులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ప్రధాన అక్షం నుండి ఏఆర్ బీఆర్ అనే ఎరుపు రంగు రేఖీయ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ప్రధాన అక్షంపై ఎక్స్ ఈజీక్వల్ టు ఏఆర్ మైనస్ ఏవి అనే అనుదైర్ఘ్య వర్ణ విపదనం ఏర్పడుతుంది. మరియు ప్రధాన అక్షానికి లంబంగా వై ఈజీక్వల్ టు ఏఆర్ బీఆర్ మైనస్ ఏవి బీవి అనే పార్శ్వీయ వర్ణ విపదనం ఏర్పడుతుంది. ఈ విధంగా వర్ణ విపదనాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అనుదైర్ఘ్య వర్ణ విపదనం మరియు పార్శ్వీయ వర్ణ విపదనం. వీటిని ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ మరియు లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. మరియు ఇక్కడ ఒక తెల్లని కాంతి రేఖీయ వస్తువు తీసుకుంటే దాని ప్రతిబింబాలు వరుసగా ఊదా, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు ఎరుపు రేఖీయ ప్రతిబింబాలు ఏర్పడతాయి. యానిమేషన్ మనం గమనిస్తే ఇందులో ఎరుపు రంగుకు సంబంధించిన ప్రతిబింబం ఊదా రంగుతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. మిగతా రంగులకు సంబంధించిన ప్రతిబింబాలు వీటి మధ్యలో ఏర్పడతాయి. పటంలో చూపినట్లు ఇక్కడ ఉన్న పావురం లెఫ్ట్ సైడ్లో బోర్డర్లో వర్ణ విపదనం కనపడుతుంది. పావురం రైట్ సైడ్లో ఉన్నది అసలైన ప్రతిబింబం. ఈ రకంగా వర్ణ విపదనం ఏర్పడుతుందని మనకి అర్థమవుతుంది. మీరు గమనిస్తే ఈ పటంలో ప్రతిబింబం అంచుల వద్ద ఉండే బోర్డర్స్ వద్ద వర్ణ విపదనం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు
ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.